హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోగం వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే రోగం రాకుండా జాగ్రత్త పడడం మంచిది అని మన పెద్దవారు అంటూ ఉంటారు అయితే కోవిడ్ విషయంలో ఇది అక్షరాల నిజం ఎందుకంటే వైరస్ విషయంలో ముందు జాగ్రత్త చాలా అవసరం మన శరీరంలో రోగనిరోధక శక్తి బాగా ఉంటే కోవిడ్ మనల్ని ఏమీ చేయలేదని ఇంతకుముందు వైరస్ బారిన పడి కోలుకున్న వారిని చూస్తే తెలుస్తూనే ఉంటుంది వైరస్ సోకకుండా మాస్క్ వేసుకుంటూ కానీ శానిటైజర్ రాసుకుంటూ ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నామో అదే విధంగా తీసుకునే ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచిన వాటిని తింటూ ఉంటే మన శరీరానికి చాలా మంచిది న్యూట్రిషన్ ఫుడ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆరోగ్యకరమైన ఆహారంలో ముందు వరుసలో వచ్చేవి సిట్రస్ ఫ్రూట్స్ దీంట్లో కూడా నిమ్మ నారింజ జామకాయ వంటి పుల్లటి పండ్లల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇవి మన శరీరంలో రోగ శక్తిని పెంచడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అందుకే రోజులో ఏదో ఒక టైంలో నిమ్మజాతి పండ్ల నుంచి తీసిన రసాన్ని తాగాలి లేదా నేరుగా తిన్నా కూడా ఏ ఇబ్బంది ఉండదు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే వాటిలో వెల్లుల్లిపాయ కూడా ఒకటి ఎందుకంటే వెల్లుల్లిలో వైరల్ ఇన్ఫెక్షన్ వాపులు నొప్పులను తగ్గించడంలో పుష్కలంగా ఉపయోగపడుతుంది అందుకే మనం మన ఆహారంలో వెల్లుల్లిని తప్పకుండా తీసుకోవాలి అలాగే ఇన్ఫెక్షన్ వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఏర్పడే గొంతు నొప్పి తగ్గించుకోవడానికి అల్లం కూడా మితంగా తీసుకోవచ్చు ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో అల్లం తేనె రసం కలిపి తీసుకున్న గొంతు సంబంధిత సమస్యని తగ్గించుకోవచ్చు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వాటిలో ముఖ్యమైనవి ఆకుకూరలు ఆకుకూరల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరంలోని రోగ శక్తిని పెంచుతాయి ముఖ్యంగా పాలకూరలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి వారానికి నాలుగైదు రోజులు ఆకుకూరలు మీ ఆహారంలో భాగంగా చేసుకోండి ఇక డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే బాదం పప్పులు కూడా మన శరీరంలో రోగ శక్తిని పెంచడంలో బాగా సహాయపడతాయి బాదంలో ఉండే విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి ప్రతిరోజు రాత్రిపూట నాలుగైదు బాదం పప్పులను నానబెట్టి ఉదయాన్నే తీసుకున్నట్లయితే శరీరంలో విటమిన్ ఇ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది డ్రై ఫ్రూట్స్తో పాటు మన శరీరంలో డ్రైనర్స్ కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి వాటిలో పొద్దు తిరుగుడు గింజలు కర్బూజా గింజలు పుచ్చకాయ గింజలు బాగా ఉపయోగపడతాయి ఈ గింజల్లో ఫాస్ఫరస్ మెగ్నీషియం బీసిక్స్ ఇ పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు ఒక గుప్పెడి గింజల్ని సాయంత్రం పూట తీసుకోవాలి అన్నిటికంటే మన సాంప్రదాయ ఆయుర్వేద మూలిక పసుపు శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక గ్లాస్ పాలల్లో ఒక చిట్టికటి పసుపు కలిపి తాగండి ఇది కూడా మన శరీరంలో రోగ శక్తి పెరగడానికి సహాయపడుతుంది అలాగే ఈ సమయంలో వెడివెడి కషాయాలతో పాటు ఏమైనా హెర్బల్ టీ తీసుకున్నా మంచిది గ్రీన్ టీ కూడా చాలా మంచిది గ్రీన్ టీలో ఉండే ఫ్లవనాయిడ్స్ శక్తివంతమైన ఆక్సిడెంట్ లాగా పనిచేస్తాయి ఇది మన శరీరానికి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఒకటి లేదా రెండు కప్పుల గోరువెచ్చని గ్రీన్ టీని తీసుకోండి ఇమ్యూనిటీ పెంచే వాటిలో పండ్లు కూడా మంచివి ఇమ్యూనిటీ పెంచే వాటిలో ముందు వరుసలో ఉండేది బొప్పాయి ఎందుకంటే దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీనితో పాటు మెగ్నీషియం ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఇవన్నీ మన శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంది ఒకవేళ వైరస్ మనల్ని చుట్టుముట్టి తొందరగా కోల్పోవడానికి సహాయపడతాయి బొప్పాయి పండ్లు అందుబాటులో ఉన్నవారు ఈ పండును రోజుకి ఒక కప్పు మోతాదులో తినడానికి ప్రయత్నించండి అలాగే ప్రతిరోజు మన ఆహారంలో పెరుగును కూడా తప్పకుండా తీసుకోవాలి పెరుగులో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటూ కోవిడ్ జాగ్రత్తను పాటిస్తే ఖచ్చితంగా మనల్ని మనం ఈ వైరస్ నుంచి కాపాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి